मैं आपके अनुमति से तेलुगु में बात करना चाहता हूं। अध्यक्ष, बजट विषयानिकि वस्ते सबका साथ सबका विकास सबका विश्वास लक्ष्यंगा मा प्रभुत्वं पनिचेस्तुन्न विषयं ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే స్పష్టమవుతున్నది. మా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ముందు నుంచి చెప్తున్నట్టుగా, మా ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా త్వరలోనే $5 trillion ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవర్తించడం సాధ్యమన్న విషయం ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమవుతున్నది. పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమానికి మా కేంద్ర ప్రభుత్వము కట్టుబడిందన్న విషయము ఈ బడ్జెట్ ద్వారా స్పష్టమవుతున్నది. ఇవాళ చాలా మంది సహచర పార్లమెంట్ సభ్యులు అనేక విషయాలు ప్రస్తావించారు. సమయాభావం వల్ల కొన్ని విషయాలు ప్రస్తావించి మా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర విషయం నిధుల విషయంలో స్పష్టం చేసుకున్నా. ఇవాళ విద్యా సంస్థల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాల ఏర్పాటు కోసం ఈ బడ్జెట్ లో 400 కోట్లను కేటాయించాం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 1 కోటి మంది యువకులకు శిక్షణ ఇవ్వాలని సంకల్పించడం గొప్ప పరిణామం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నట్టు ఇవాళ మహిళా సాధికారత కోసం ఈ ప్రభుత్వం కట్టుబడిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఇవాళ గతంలో అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు కూడా మహిళలను రాస్తారుల కోసం, బహిరంగ సభ కోసం, ఇవాళ వాళ్ళ సొంత లాభం కోసం స్వశక్తి మహిళా సంఘ గ్రూప్ ఉపయోగించుకుంటే దానికి భిన్నంగా వాళ్ళను వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళ మహిళలకు ₹5,000 ఓడి సౌకర్యం, ఇవాళ మహిళలకు జన్ధన్ యోజన ఉన్నటువంటి మహిళలకు జన్ధన్ ఖాతాను, ఈ మహిళలకు ఇవాళ 1 లక్ష రూపాయల బీమా రుణ సౌకర్యం కల్పించడం నిజంగా సంతోషకరం. ఇవాళ దాంతోపాటు ఇవాళ 3 కోట్ల చిన్న వ్యాపారస్తులకు పెన్షన్ అందించేలాగా సౌకర్యం కల్పించడం నిజంగా సంతోషకరం. దాంతోపాటు అధ్యక్ష, ఇవాళ ముఖ్యంగా నేను తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. మా రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలకు భిన్నంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించేది ఉంది. రాష్ట్రానికి మంచి జరిగితే తన ఖాతాలు వేసుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏదన్నా చెడు జరిగితే మాత్రం కేంద్రం మీద నిడుతుంది. అందుతే జుట్టు అందకుంటే కాలన్న చంద్రంగయ్య టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించేది ఉంది. బడ్జెట్ లో అన్యాయం జరిగిందని తెగమొచ్చుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మా రాష్ట్రం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఏ జరిగినప్పుడు కూడా ఇదే పాట పాడిందే పాడరా పాచి పండ్ల దాసరినట్టుంది టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం. కానీ ఈ పార్లమెంట్ వేదికగా వారి ఆరోపణలు ఖండించకపోతే ప్రజలు వాళ్ళు చెప్పిందే, వాళ్ళు చెప్పే అసత్యాలను నిజమని ప్రమాదం ఉంది కాబట్టి కొన్ని విషయాలు పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసుకున్నా. అధ్యక్ష, ఈ బడ్జెట్ లో మా రాష్ట్రానికి కేటాయింపు చూస్తే ఐఐటి హైదరాబాద్ కు 800 కోట్లు కేటాయించడం జరిగింది. ఏపీ తెలంగాణ గిరిజన విద్యాలయాలకు కలిపి మొత్తం 8 కోట్లు కేటాయించారు. అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు 313.39 కోట్లు, సాలార్జంగ్ మ్యూజియం కు 22.999 కోట్లు, 22 కోట్లు, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్స్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కు 23 కోట్లు, ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెట్రాలజీ అండ్ న్యూ మెటీరియల్స్ కు 59 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు 80 కోట్లు, ఇవాళ హైదరాబాద్ ఐఐటి క్యాంపస్ కు 2వ ప్రాజెక్టు 200 కోట్లు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు 2వ దశ పనులకు 120 కోట్లు. ఈ విధంగా బడ్జెట్ కేటాయించడం పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి అంటే 5 ఏళ్ల క్రితం వరకు రాష్ట్రంలో జాతీయ రహదారుల సగటు 3% ఉంటే తెలంగాణలో 2.5% దేశంలో అట్టడుగు స్థాయి రాష్ట్రంలో ఉండేది. కానీ పేదం ప్రధాని మోడీ గారి నేతృత్వంలోని శ్రీ నితిన్ గడ్కరీ గారి చొరవతో జాతీయ రహదారుల అభివృద్ధికి 60,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పుడు దేశంలో జాతీయ రహదారుల సగటు 3% ఉంటే తెలంగాణ 4% సగటులో దేశంలోనే అగ్రగామిగా ఉందన్న విషయాన్ని ఇలా గొప్పగా చెప్తున్న వేళ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పథకం రైతు పాలిత రాష్ట్రంగా చెప్పుకుంటుంది, అది రైతుల పక్షపాతం చెప్పుకుంటుంది వేళ. ఇవాళ కేవలం రైతు బంధు పథకం చెప్పుకుంటే ఇలా దేశంలో ఏదో సాధించడం గొప్పకుంటుంది దేశ ప్లీజ్ సార్. ఇవాళ రైతు బంధు పథకం అనేది కేవలం బడాబాబులు మాత్రం ఇవ్వబడేది, కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం రైతు సమ్మాన్ నిధి పథకం ఇలా
చిన్న చిన్న సన్నకారు రైతులతో పాటు వ్యవసాయం నమ్ముకున్న రైతులందరూ కూడా న్యాయం జరిగే విధంగా ఇవాళ లాభం చేకూరుతుండే రైతుల కోసం ప్రవేశపెట్టండి ఫసల్ బీమా యోజనను తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యం చేసి ఇవాళ 5 లక్షల మంది బీమాను కట్టించకుండా ఇవాళ అన్యాయం చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. వాళ్ళ పోయాల ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా అమలు చేస్తుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మాత్రం కేంద్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మాత్రం వాళ్ళ ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ పూర్తిగా నిర్వీర్యం చేసేలా పేదల పుట్టగొడుతున్న ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ జలవనరుల పేరుతో ఇవాళ ఘర్ ఘర్ జల్ పేరుతో ప్రత్యేక జలశక్తి శాఖను ఏర్పాటు చేస్తే మిషన్ కాకచ్చ పేరుతో చెరువుల పూడికెత్తతో ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ నిర్వీర్యం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి దేశం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టుకుంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ అలా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అలా ఫ్యాషనిస్ట్ ప్రధానమంత్రిగా ఇవాళ తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంది, దేశంలో ఒక తప్పుడు వాతావరణం సృష్టిస్తుంది. మరి దయచేసి ఇవాళ ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఇవాళ నిర్మలా సీతారామన్ గారిని కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ ఒక్కసారి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరుగుతుంది, ఇంకా ఎక్కువ నిధులు కేటాయించే బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ దిశగా మేము తప్పకుండా ఈ నిధులు తీసుకురావడంలో తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడంలో మా వంతు బాధ్యతగా మేము పూర్తి సహకారం ఇస్తానని తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ నన్ను ఈ అవకాశం ఈ పార్లమెంటు సభలో మాట్లాడే అవకాషం కల్పించండి. మోడీ గారికి, అమిత్ షా గారికి, నా పార్లమెంటు సభ్యులందరూ కూడా, పార్లమెంట్లో ఉన్నటువంటి నా ప్రజలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. And press the bell icon for more interesting updates.